సరైన సమయంలో ప్రభుత్వాలు ఆదుకోలేకపోతున్నాయి. సొంత ప్రయోజనాలు, అది పార్టీని కాపాడుకోవడం కావచ్చు, లేకపోతే స్వయంగా వాళ్లకున్న పదవుల్ని కాపాడుకోవడము, లేకపోతే వాళ్ళ అయిన వాళ్ళకి పదవులు కట్టుబెట్టడానికి ఇలాంటి పనుల్లో బిజీగా ఉంటే తప్ప ప్రజల గోడ వినిపించడం లేదు. ప్రజలు కడుతున్న పన్నులకి సంబంధించి తిరిగి వాళ్ళకి సర్వీసెస్ అందించట్లేదు అనేది ఉండే ప్రధాన ఆలోచన. దీనికి సంబంధించి ఇది ఎలా మీరు దాన్ని అవుట్లుక్ చేసే ప్రయత్నం ఎలా చేస్తారు? ఒక్కటి, మాకేం స్వప్రయోజనాలు లేవు, ప్రజల ప్రయోజనాలే మా ప్రయోజనాలు. తెలంగాణ రాష్ట్రానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇలా అందరూ దుక్కులు దున్ని నాట్లేసుకునే టైం, ఇలా అందరికీ రైతు బంధు ఎందుకు ఇస్తున్నాం? మా స్వప్రయోజనాల, రైతుల ప్రయోజనాల, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరికైనా ఎవరి వేల ఎకరాలు ఎవరికి లేవండి తెలంగాణలో? ఇప్పుడు జ్యోతి గారు, ఇది ఒక్కరికి అందరికి 1000 ఎకరాలున్నాయని ఒక సొమోటోగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది ఒక ఫ్యాషన్ అయింది. ఇక్కడ భూ సంస్కరణ అమలు జరిగినాయి, 1000 ఎకరాలు ఎవరికి ఉండేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు కల్టివేషన్ 50 ఎకరాలు ఉంటాయి, 100 ఎకరాలు ఉంటుండొచ్చు, 1000 ఎకరాలు ఎవరికి ఉండేటువంటి అవకాశం లేదు. అంటే 80% తెలంగాణలో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే, 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే. మిగతా కొంతమంది ఇస్తున్నాం, అది ప్రభుత్వ పాలసీగా ప్రకటించడం ఇస్తున్నామని చెప్తున్నాం, మేమేం దాచుకోవడం లేదు కదా, వాళ్ళకు కూడా డబ్బులు. దానికి కారణం ఏంటంటే వ్యవసాయం అభివృద్ధి జరగాలి, బీడు ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒక ఎకరం వేస్తే 10 మందికి ఉపాధి దొరుకుతుంది, 10 మందికి జాతీయ ఉత్పత్తిలో భాగం అవుతావు. అట్లా బీడు ఉండి ఏమి వ్యవసాయం చేయకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఉంటాయి. దేవిప్రసాద్ గారు, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకపోతే, ఈ రేషియోస్ కానీ పర్సంటేజెస్ కానీ చెప్పడంలో ప్రభుత్వం చాలా దిట్టా అనుకోవచ్చు. 80ని 20 చేయగలరు, 20ని 80 చేయగలరు, మీకు కావాల్సిన సినారియోని మార్చేసి చెప్పగలరు? ఇప్పుడు ఒక్కటి జ్యోతి గారు, ప్రభుత్వం తన ముందున్నటువంటి లక్ష్యాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. మాకు స్వప్రయోజనాలు లేవు, ప్రజల ప్రయోజనాలే మా లక్ష్యం. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలను ప్రేమించడం అనేటువంటిది వారికి మొదటి నుంచి వచ్చి ఉన్నటువంటి ఒక లక్షణం. కాబట్టి ఇవాళ ఇన్ని పనులు చేయగలుగుతున్నారు, ఇంత అభివృద్ధి సాధించగలుగుతుంది తప్ప, అది ఏదో స్వప్రయోజనాలు చేస్తే మా స్వప్రయోజనాలు మాకేముంటాయండి? స్వప్రయోజనాలు ఏముంటాయి? మాకు ఒక్కటే, మంచి పనులు చేయాలి, మళ్ళీ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కలిగించాలనేటువంటి లక్ష్యం తప్ప ఇంకొక లక్ష్యం లేదు, ఇంకొక స్వప్రయోజనం లేదు. రైట్. అయితే ఎన్ని పార్టీలు పుట్టుకురానివ్వండి, ఎంతమంది నాయకులు రానివ్వండి, ప్రజల జీవితాల్లో మార్పు రావడం లేదు అనేది ఫైనల్ కన్క్లూజన్ అనుకోవచ్చా? లేకపోతే డెఫినెట్ గా మీరు అన్నదానికి చాలా మళ్ళీ మనం లోతులోకి పోవాలి. స్వాతంత్రం వచ్చినాక అన్ని రాజకీయ పార్టీలు ఏమేం పనులు చేసినాయి, ఎందుకు చేయలేకపోయినాయి? రాజ్యాంగంలో కూడు గూడు నీడ ఉంటే 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఆ భారం ఎందుకు పడ్డది? విద్యుత్ ఇవ్వాల్సినటువంటి బాధ్యతను ఎందుకు మర్చిపోయినరు? పెన్షన్ ఇచ్చేటువంటి బాధ్యత ఎందుకు మర్చిపోయినరు? రైతు బంధుని ఇచ్చేటువంటి బాధ్యత ఎందుకు మర్చిపోయినరు? నీళ్లను ఇచ్చేటువంటి బాధ్యతను ఎందుకు మర్చిపోయినరు అనేటువంటి విషయాల్ని డెఫినెట్ గా మనం మళ్ళీ వర్తమానంలోకి పోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇవాళ అన్ని పార్టీలు విఫలమైనవి. ఇవాళ ఒక్కటి మాత్రం, భారతదేశంలో ఈ జాతీయ పార్టీలు అన్ని కూడా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు అందించడంలో విఫలమైనవి. కాబట్టి ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా ఎదుగుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీల్ని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆశీర్వాదంతో ముందుకు పోవాలి. ఎవరికి కూడా ఇంకొక రాజకీయ ప్రయోజనం ఉండడానికి వీల్లేదు. డెఫినెట్ గా ఇవాళ ప్రతి రాజకీయ పార్టీకి మేనిఫెస్టోలు ఉంటాయి, వారికి సంబంధించినటువంటి విధానాలు ఉంటాయి. అల్టిమేట్ గా అందరు చెప్పేది ప్రజల ప్రయోజనమే, కానీ వాళ్ళు ఇంతకాలం ఎందుకు చేయలేకపోయారంటే వారికి కూడా ప్రశ్న లేదు. ఇంకా మీరు చేయలేదని మమ్మల్ని అడుగుతారు, మీరు చేయలేకపోయారు కాబట్టి మాకు ఏ అవకాశాలు వచ్చినాయి మేము చెప్తా ఉన్నాం కదా. డెఫినెట్ గా అవకాశం మాకు ఇచ్చారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల మౌలిక సౌకర్యాలన్నీ తీర్చేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తీసుకుంటాం. ఫైనల్లీ ఒకటి చెప్తాం అంటున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తాయి అని అనుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకటి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చేయట్లేదని ఇలా అనుకోవడం కన్నా రెండు ప్రభుత్వాలు కలిసి పని చేసినప్పుడే ప్రజలు బాగుపడతారని మా ఉద్దేశం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ రావు గారు ఈ రోజు డిస్కషన్ పాల్గొనడం. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ వ్యూయర్స్. మనం టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబర్స్ కి వచ్చింది.